తిలకలూరిపేట మెయిన్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం అద్భుతమైన దేవాలయం అండి. ఈ దేవాలయానికి కప్పు ఉండదండి, పైన ఆచ్ఛాదన లేని దేవాలయం. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటాడు స్వామివారు. చాలా మహిమాన్వితమైన స్వామివారు. శని మంగళవారాలు అనేక మంది భక్తులు వస్తుంటారు, ప్రదక్షిణాలు చేస్తుంటారు. చక్కటి సెంటర్లో ఉండండి, చుట్టూరు వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అద్భుతమైన దేవాలయం, ఒక్కసారి కనులారా చూడండి, దర్శించుకోండి స్వామివారిని. ఓం హనుమతే నమః హనుమాన్ చాలీస పారాయణం చేస్తుంటారు. స్వామివారికి ఆకు పూజలు వడమాల కూడా సమర్పిస్తుంటారు. చక్కటి దేవాలయం. చిలకలూరిపేట వచ్చిన వాళ్ళు ఆచ్ఛాదన లేని దేవాలయం తప్పకుండా మీరు కూడా దర్శిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ దేవాలయం వచ్చేసేటికే మెయిన్ సెంటర్లోనే ఉందండి. ఎదురుగా గంగా పార్వతీ సమేత సోమహేశ్వర స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. శివాలయంకి ఎదురుగా ఉంది. చుట్టూరు షాపులు, చుట్టూరు రోడ్డు ఉంటుందండి. మొత్తం చుట్టూరు రోడ్డు మనకు కనిపిస్తూ ఉంటుంది. అనేక మంది మొక్కులతోటి ఇక్కడ గంటలు కూడా కట్టారు. అంతేకాకుండా ఎటు చూసినా మనకి రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. అటు పక్క చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం, శివకేశవుల మధ్య ఉన్న దేవాలయం. ఇదిగో చూసారండి, పైన గోపురం కానీ ఆచ్ఛాదనం కానీ ఏమీ లేదు. మనకి చుట్టూరు మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. చక్కటి దేవాలయం, చిన్న దేవాలయమైనా చాలా మహిమాన్విత దేవాలయం. మరి మీరు ఎక్కడా చూసి ఉండరు, కానీ మహిమలు మాత్రం చాలా ప్రసిద్ధం. ఇటు పక్కన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, మరి ఇటువైపు శివాలయం. శివకేశవుల మధ్య కొలువైన ఆంజనేయ స్వామివారు అద్భుతమైన దేవాలయం. మీరు తప్పకుండా చిలకలూరిపేట వచ్చినప్పుడు ఈ స్వామివారిని చూస్తారని ఆశిస్తున్నాను. ఇటు చూసారా, సెంటర్ కూడా పెద్ద సెంటర్, వాహనాలన్నీ కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి దేవాలయం, మరి చక్కటి దేవాలయం. హనుమంతుణ్ణి మనసారా దర్శించండి, స్మరించండి. అనుకున్న పనులు ఇక్కడ నెరవేరుతారు. స్వామివారు చాలా ప్రాధాన్యత కలిగిన వారు. మీరు తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శిస్తారని, ఆయన ఆశీస్సులు పొందుతారని, మరియు స్వామివారి దర్శనం మాత్రం చేత, ఆయన అనుగ్రహం చేత అనేక కోరికలు నెరవేరుస్తారని, స్వామివారి అనుగ్రహం ఉంటే ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయని. చూసారా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. వెనకవైపు చక్కటి తోక అద్భుతంగా కనిపిస్తుంది. చక్కటి రూపం, చక్కటి పూలమాలతోటి ఉన్నది. ఈ రూపాన్ని మీరు దర్శించిన వెంటనే స్వామివారిని మీరు వచ్చి దర్శిస్తారని ఆశిస్తూ సెలవు. స్వస్తి.